రవాణా సదుపాయం లేక విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో తమ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజు తెలిపారు. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులతో కలిసి బుధవారం రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రాజా వివిధ గ్రామాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రద్దు చేసిన సర్వీసుల పునరుద్ధరణతో పాటు కొన్ని కొత్త రూట్ల సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వినతులు ఇమీడియట్ గా వాటిని తక్షణమే రిజాల్వ్ చేసేటటువంటి దశగా ప్రభుత్వం కావచ్చు, లేకపోతే క్షేత్రస్థాయిలో మేము కావచ్చు అడుగులు వేస్తాం. అయితే ఏదైతే ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ కోవిడ్ కారణంగా కొన్ని రూట్లు క్యాన్సిల్ అవ్వడం కావచ్చు, లేకపోతే కొన్ని రోడ్లు పాడైనటువంటి కారణంగా ఆపేసినటువంటి రూట్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఈ గడప గడపకి తిరుగుతున్నప్పుడు పిల్లలు, చదువుకునేటటువంటి విద్యార్థులు ఆ రూట్లు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా దృష్టికి తీసుకుని రావడంతో, మరి ఈ ప్రభుత్వంలో విద్యకి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం కావచ్చు, ఒక పక్కన అమ్మఒడి లేక ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం, అలాగే నాడు నేడు, ఇట్లా అనేక రకాల స్కీమ్స్ ద్వారా విద్యార్థుల్ని ఈ రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం కావచ్చు, లేకపోతే విద్యా శాతం కావచ్చు పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా పిల్లలకి రవాణా సౌకర్యం అనేటువంటిది కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ ఏ గ్రామంలో అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారో వాటన్నిటినీ కూడా ఇవాళ రీజనల్ మేనేజర్ గారి దగ్గరికి ఆ సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, సామాన్య ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరం కలిపి ఎవరెవరికైతే ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఇవాళ ఆరంగా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులుగా ఉండడం కూడా తెలిపే విశ్వరూప్ గారు మాకు కూడా అత్యంత ఆప్తులు. సో ఆయనకి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ టైమ్ ఎక్కడెక్కడైతే పాత రూట్ని రివైవ్ చేయాల్సినటువంటివి ఉన్నాయో వాటిని రివైవ్ చేస్తామని, కొత్తగా అర్జీ పెడతా ఉన్నటువంటి అడుగుతా ఉన్నటువంటి రూట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నమెంట్కి పంపించి ప్రాసెస్ చేసి సాధ్యమైన మేరకు కొత్త రూట్స్ని కూడా శాంక్షన్ చేస్తాం అనేటువంటి మాటను కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఆర్ఎం గారికి చెప్పాం. డెఫినెట్గా అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తే చదువుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు, లేకపోతే వాళ్ళలో ఆ చదువుకోవాలనే ప్రేరేపణ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అందులో ఈ రవాణా సౌకర్యం అనేది విద్యార్థులకు అత్యంత అవసరమైనటువంటిది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిజాల్వ్ చేసేటటువంటి అడుగులు వేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.